ప్రగతిస్ మోటో, సేవ్ ది ప్లాన్ సేవ్ ది ప్లానెట్, వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్. ఓకే, వృక్ష జాతుల మొక్కల్లోకి మళ్ళీ మనం మరల పెడితే ఇంకొక రకమైన వృక్ష జాతి మొక్క నుంచి మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈ కొమ్మలు ఒక రకమైనటువంటి మొక్క, చాలా ప్రత్యేకము, కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది. ఫెరన్ లీఫ్ ట్రీ దీని పేరు. అంటే దీని లుక్ అంతా కూడాను ఎపిరెన్స్ అంతా ఫెరన్స్, మన ఫెరన్స్ అని చెప్పేసి నీడపట్టున ఇండోర్ మొక్కలుగాను నీడపట్టున ఇండోర్ గార్డెన్స్లోను ఫెరన్ రకరకాల ఫెరన్ మొక్కలను పెంచుతూ ఉంటాము. ఆకుపచ్చగా ఉంటాయి ఇప్పుడు కూడా. అవి డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట, ఫెరన్ ట్రీస్ అంటే. అలాంటి లుక్ ఉంది కాబట్టి ఈ ఆకుల్లోనూ దీని కూడా ఫెరన్ లీఫ్ ట్రీ అంటున్నాం. ఇది కూడా ఒక ట్రీ, మీడియం సైజ్ ట్రీ. జపాన్ లాంటి దేశాల్లో చాలా కామన్ అనమాట. జపానీస్ ఫెరన్ లీఫ్ ట్రీ అని కూడా అనొచ్చు. ఎవర్ గ్రీన్ ట్రీ ఇది, దట్ చూడముచ్చటగా ఉంటుంది. సో లీఫ్ సర్ఫేస్ అంతా గ్లాజీగాను మెరుస్తూను చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవర్ గ్రీన్గాను దట్టంగా నీడనిస్తుంది, చాలా చూడముచ్చటటువంటి చెట్టు ఇది. అయితే దీని నుంచి పువ్వులు అంత ప్రస్ఫుటంగా ఏమి కనిపించవు. దాని నుంచి చిన్న చిన్న కాయలుగా బెర్రీస్గా వస్తుంటాయి. అవి కూడా అంత ఇదిగా మనకి చూపు కూడా ఆనవు అనమాట. కానీ ఆ కాయలన్నీ కూడా, ఆ పళ్ళన్నీ కూడా పక్షులకి మంచి ఆహారం. పక్షులు వాటిని చూడంగానే పైపైన పప్పులు అంతా తీసుకుని ఎంజాయ్ అనమాట. అప్పుడు విత్తనాలను కింద పడేస్తాయి. అయితే దీంట్లో ఇది పర్యావరణంలోనూ ఎవర్ గ్రీన్ ట్రీను గార్డెన్ ట్రీనే కాకుండా, ఒక ప్రత్యేకమైన నైస్ లుకింగ్ ట్రీయే కాకుండా, దీంట్లో కొన్ని ఔషధ గుణాలు ఇటీవల కనుగొన్నారు. దీని యొక్క ఎండిపోయిన ఆకు నుండి కషాయంగా మనం తీసుకోగలిగితే క్యాన్సర్ కూడా అది పనిచేస్తుంది. ఈవెన్ టీబీ లాంటి వ్యాధులు కూడా పనిచేస్తున్నది. ఒకటి ఒక కొత్త విధానం దీని నుంచి మనకి తెలుస్తోంది ఈ మధ్యన శాస్త్రీయ పరంగా. కాబట్టి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ టీబీ కూడాను, అంటే బ్రోంకైల్ ప్రాబ్లమ్స్కి పనిచేసినటువంటి కెమికల్ ప్రిన్సిపల్స్ కూడా దీంట్లో ఉన్నట్టుగాను మనకు అర్థమవుతుంది. కాబట్టి పర్యావరణ పరంగానేమో నైస్ ఎవర్ గ్రీన్ ట్రీ, గుడ్ వెరీ గుడ్ ఆర్నమెంటల్ ట్రీ, గార్డెన్ ప్లాంట్ అనమాట ట్రీ. ఎవెన్యూ ట్రీ కూడా చక్కగా వాడుకోవచ్చు. మెడిసినల్ వ్యాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి జాతి మొక్కల్ని మనం ఎక్కువగా విరివిగా పెంచగలిగితే వీటిని ఇది ఇచ్చే ప్రయోజనాలను మనం ఉపయోగించుకొని చక్కగాను మనం సాఫీగాను పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లోనూ చక్కగాను మన జీవితాన్ని గడపచ్చు అన్నమాట. ప్రగతిస్ మోటో, సేవ్ ది ప్లాన్ సేవ్ ది ప్లానెట్, వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్.